పూజా సమయంలో ఈ లోహపు పాత్రలు ఉపయోగించకండి. ఇలా చేస్తే దేవుడికి కోపం వస్తుంది, ఆర్థిక కష్టాలు తప్పవు. హిందూ మతం అనుచరుల జీవితంలో ఆరాధన చాలా ముఖ్యమైనది. పూజలు మరియు పారాయణానికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి. పూజ సమయంలో కొన్ని లోహాలను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఈ లోహాలు నిషిద్ధమైనవిగా పరిగణిస్తారు. ఈ వస్తువులను ఉపయోగించడం ఆర్థిక కష్టాలకు దారి తీస్తుందని తెలిపారు. ఈ నిషిద్ధ లోహాల గురించి సనాతన ధర్మంలో దేవతలు మరియు దేవతల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. హిందూ మతం ప్రకారం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో దేవుడిని పూజిస్తారు. ఆరాధన నియమాలు మత గ్రంథాలలో వివరంగా వివరించబడ్డాయి. ఈ నియమాలను అనుసరించడం మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించవచ్చు. ఒక నియమం ఏమిటంటే, ఆరాధన సమయంలో కొన్ని లోహాలను ఉపయోగించకూడదు. ఈ వస్తువులను ఉపయోగించడం నిషిద్ధంగా పరిగణిస్తారు. మీరు పూజ సమయంలో ఈ లోహాలను ఏ రూపంలోనైనా ఉపయోగిస్తే మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. పూజ చేసినప్పుడల్లా ఇనుప పాత్రలు వాడకూడదని జ్యోతిషం చెబుతోంది. ఇనుము క్షీణిస్తుంది, కాబట్టి ఇనుము స్వచ్ఛమైన లోహంగా వర్గీకరించబడదు. దేవతా పూజలో ఇనుప పాత్రలను ఉపయోగించకూడదు. అయితే శని దేవుడిని పూజించేటప్పుడు మీరు ఇనుప పాత్రలను ఉపయోగించవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్మలు లేదా పూజలు చేసినప్పుడు స్టీల్ మరియు అల్యూమినియం లోహాలు ఉపయోగించకూడదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ లోహాలు కూడా అపవిత్రంగా పరిగణించబడతాయి. గాలి మరియు నీటికి గురి కావడం వల్ల ఈ లోహాలు తుప్పు పట్టడానికి కారణమవుతాయి. విగ్రహాలు కూడా ఈ లోహాలతో తయారు చేయబడవు, కాబట్టి పూజలో ఉక్కు మరియు అల్యూమినియం లోహంతో చేసిన వాటిని ఉపయోగించకూడదు. జ్యోతిషం ప్రకారం వెండి లోహంతో చేసిన వస్తువులను కూడా పూజలో ఉపయోగించకూడదు. అందువలన వెండి చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. అతను ఆనందాన్ని, శాంతిని మరియు చల్లదనాన్ని ప్రసాదిస్తాడు. అయితే వెండి లోహంతో చేసిన పాత్రలను దేవకార్యాల్లో ఉపయోగించకూడదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దేవతలను పూజించడానికి రాగి ఉత్తమమైన లోహంగా పరిగణించబడుతుంది. రాగి పాత్రలను ఉపయోగించడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. రాగి పాత్రలను ఉపయోగించడం దేవతలను ఎంతో సంతోషపరుస్తుంది, కోరికల నెరవేరడానికి ఓ వరం అందిస్తుంది. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.